హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బీట్రూట్ పచ్చడి చేసుకుందాం. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తయారీ విధానము, బీట్రూట్ ఒక మూడు తీసుకొని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. కళాయి పెట్టి కళాయి పెట్టి ఆయిల్ వేసుకుంటాం. కొంచెం సరిపోయితే, ఎక్కువ అవసరం. మినపగుండ్లు ఒక స్పూను, పల్లీలు ఒక స్పూను, వీటిని కొంచెం వేయించుకున్నాము. వీటిని వేయించి వేరే బౌల్లో తీసేసుకున్నాము. ఇవి వేయించాను, తీసేసాను బౌల్లోకి. ఇదే ఆయిల్, పచ్చిమిర్చి ఒక 10, బీట్రూట్ ముక్కలు చిన్నవి కట్ చేశాను తొందరగా వేగిద్దని. ఈ సైజ్ అయితే సరిపోతుంది. టమాటా ఒక 2 చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాము. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేస్తాము. జీలకర్ర ఒక స్పూన్, ఉల్లిపాయలు 4 రెమ్మలు, చింతపండు చిన్న ఉసిరికాయ అంత, వేగింది. ఇవి ఆరిపోయాక మిక్సీ వేసుకుందాం. ఫస్ట్ వీటిని మిక్సీ వేసుకుందాం. ఇది పొడి చేసుకున్నాము. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకుగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకు తగిలేటట్టు వేశాను మిక్సీ. ఇలా వేసుకుంటే అన్నంలో కలుపుకునేటప్పుడు బాగుంటుంది, అది ముక్క తగులుతున్నప్పుడల్లా. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకున్నాం. తాలింపు గింజలు 2 మిరపకాయలు వేయించుకున్నాం.
తాలింపు వేగింది, పచ్చడి వేసుకున్నాం. వేసేసుకున్నాము, తాలింపు అయిపోయింది కదా, పచ్చడి వేగే పని లేదు. ఆల్రెడీ వేయించుకున్నది కాబట్టి గ్యాస్ బంద్ చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి, చపాతీలోకి.